దివ్యాంగుల కొండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సమగ్ర శిక్షలంగాణ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దాసంత సురేష్, కలెక్టర్ యాస్మిన్ భాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వికలాంగుల సహకార సంస్థకు సక్రమంగా బడ్జెట్ కేటాయింపులు జరిగేవి కావని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత రాయిస్తూ వారికి అధిక నిధులు వెచ్చించి అనేక సహాయ ఉపకరణాలు అందిస్తున్న చరిత్ర తెలంగాణ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం ద్వారా చేసే సహాయం కాకుండా వివిధ కంపెనీలతోటి మాట్లాడి వారి ద్వారా వచ్చే ఫండ్స్ ద్వారా కూడా నిధులు కేటాయిస్తూ దివ్యాంగులకు పలు రకాల సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. వికలాంగులకు ఏ సహాయ ఉపకరణాలు అందించినా అవి 100% ఉచితంగా అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులను వారు కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, డిఓ జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బాధిత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు మనకు అందజేస్తున్నారు. మరి దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి మనలోంచి కూడా చాలామంది మేధావులు ఉంటారు, వాళ్ళు ఇంకా మనకు బెటర్గా దీనికంటే బెటర్గా ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి భిన్న దృక్పథంలో ఉన్న వైకల్యం ఉన్న వాళ్ళకి చేసి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇంకా మంచి సాధనాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ, మరి ఈ పిల్లలందరికీ కూడా ప్రోత్సాహిస్తూ వెనకాల ఉన్నటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, ఎందుకంటే లాస్ట్ టైం క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున క్యాంప్స్ చేశాము. చాలా పబ్లిసిటీ ఇవ్వడం వలన వేల సంఖ్యలో మనకి క్యాంప్కు హాజరయ్యారు. కార్యక్రమాలు చేపించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా వింగ్స్లో ఈ కార్యక్రమాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎవరైతే రెగ్యులర్ స్కూల్స్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళకి స్టడీస్ అసెస్మెంట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన టీచర్స్కి కావాల్సిన ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రాంచెస్ బాలికలు ఎవరైతే ఉన్నారో, ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ పిల్లలకి కస్తూర్బా గాంధీ స్కూల్స్ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడం, దాంతోపాటు ముఖ్యంగా అంటే ఎవరు ఆలోచించిన విధంగా ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే పిల్లలు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కూడా సమాజంలో ప్రతి ఒక్కరితో వాళ్ళని అంత ఏబుల్గా చేయాలనే ఉద్దేశంతోనే సమగ్ర శిక్ష అభియాన్లో ఒక సపరేట్ వింగ్ అనేది మనం మనకి నడుస్తుంది. దీనిలో భాగంగానే స్పెషల్గా ట్రైన్ అయిన టీచర్స్ ఐఆర్టీస్, దాంతోపాటు భవిత సెంటర్స్లో మన దగ్గర చాలా మంది పిల్లలు నమోదయ్యారు. వాళ్ళకి కావాల్సిన ఫిజియోథెరపీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన స్పీచ్ థెరపీ ఇవన్నీ కూడా పిల్లలకి, ఈ దివ్యాంగుల పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే రెగ్యులర్గా కూడా అలింకో సహాయంగా, అది అలింకో ఈజ్ అ వెరీ, ఐ ఫీల్ దట్ ఈస్ అ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ ద డిజేబుల్ చిల్డ్రన్. అదేవిధంగా పెద్దవాళ్ళ కోసం కూడా వాళ్ళ క్లచెస్ అవన్నీ కూడా తయారు చేసి చాలా రీజనబుల్ రేట్స్లో ఫ్రీగా చాలా వరకు ఫ్రీగా కూడా సప్లై చేస్తారు. వెన్ దే హ్యావ్ కొలాబరేషన్ విత్ ద గవర్నమెంట్ అక్కడ ఫ్రీగా సప్లై చేస్తారు. కానీ ఇండియా వ్యాప్తంగా కూడా ఈ అలింకో సహాయంతో చాలా మందికి లబ్ధి పొందడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే దివ్యాంగుల పిల్లలు ఉన్నారో వాళ్ళ నీడ్ని అసెస్ చేయడానికి ఐడెంటిఫికేషన్ క్యాంప్స్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాలో, దానిలో భాగంగానే జగిత్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా ఈ అసెస్మెంట్ క్యాంప్లో చాలా మంది పిల్లలు రావడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ రావడం జరిగింది. దానిలో ఐడెంటిఫై ఆ చైల్డ్ని అంటే డీటెయిల్గా చైల్డ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ 1000 or 2000 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు ఒక పెద్ద ఆలోచనతో, ఎందుకంటే 4016 rupees చేయడం జరిగింది. సో ధన్యవాదాలు. అంటే ఒక ఆసరాగా ఆ పిల్లలు కానివ్వండి, ఆ పెద్దవాళ్ళు డిస్పరేట్లీ ఏబుల్కి ఒక సహాయం అందించాలనే ఉద్దేశంతోనే అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పిల్లలకి నా రిక్వెస్ట్ పేరెంట్స్కి ఏంటంటే పేషెన్స్ ఉండాలి, తప్పదు. చైల్డ్ ఎప్పుడైతే రికవర్ కారో అప్పటి వరకు పేషెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కావాల్సిన నీడ్స్ని కొంచెం దయచేసి గుర్తించాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చిన్నప్పటి నుంచి ఒకవేళ మనం ఆ డిఫికల్టీస్ పిల్లలను గుర్తించగలిగితే తప్పనిసరిగా ట్రీట్మెంట్ ద్వారా
తొందరగా కావాల్సిన సపోర్ట్ స్పెషల్లీ ఏదైతే టీచర్స్ ఉన్నారో ఆ స్కూల్స్ కి తీసుకెళ్లడం అలా చేస్తే తప్పనిసరిగా వాళ్ళు తొందరగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేగా ఏబుల్ అవుతారు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా మీరు ముందు నుంచి గుర్తించాలి కావాల్సిన పర్సనల్ కలెక్టర్ గారు డిఓ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి దివ్యాంగుల అంటేనే చాలా మట్టు కూడా పుట్టుకతోటి మరి ఆ విధివంశులై ఆ భూమి మీదకి వస్తారు వచ్చిన తర్వాత కూడా కొంతమందికి రకరకాల వ్యాధుల వల్ల కూడా ఈ దివ్యాంగులు కావడం జరుగుతూ ఉంటుంది మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వం మరి వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈనాడు దాదాపు 600 మంది పిల్లలకు రకరకాల ఉపకరణాలు అంటే నడవడానికి కావచ్చు వీల్ చైర్స్ కావచ్చు వినడానికి కావచ్చు చూడడానికి కావచ్చు అవన్నీ కూడా వివిధ సంస్థల ద్వారా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈ ప్రభుత్వం ఇన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో నాకు ఒక డాక్టర్ కావచ్చు వివిధ స్వచ్ఛంద సంస్థలతో ఉన్న అనుబంధంతో దాదాపు 1994 నుంచి కూడా ఈ కార్యక్రమం పాల్గొంటాను ఎట్లయితే మేడం నాకు చాలా ఆనందంగా ఉండింది ఒక అధికారిగా నేను ఇన్ఛార్జ్ ఉన్నట్టు ఇటు రోటరీ క్లబ్ కానీ అదేవిధంగా అమెరికాలో ఉన్న డాక్టర్స్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫర్ ఫీసెస్ ఆఫ్ ఇండియన్ ఆర్జన్ వారి సహకారంతో చాలా పెద్ద ఎత్తున క్యాంప్స్ చేసాం ఇదే ఆవరణలో ఒకసారి చాలా పెద్ద క్యాంప్ 2004-2005 చేసాం అట్లే అంతకంటే ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం సందర్భంలో పెద్దలు మాజీ మంత్రులు దేవయ్య గారు దామోదర్ రెడ్డి గారు అట్లనే అట్లే ఒకసారి ఒక పెద్ద క్యాంప్ చేస్తే ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనుకుంటే ఇక్కడ స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫరీదుద్దీన్ గారు వారు కూడా వచ్చింది అప్పుడు ఒక్కొక్కసారి దాదాపు 100 ట్రైసైకిళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చినాం ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అంతకుముందు కూడా కవితమ్మ గారు ఎంపీగా ఉన్న సందర్బంలో అప్పుడు ఇక్కడ ఆ సైడ్ బిల్డింగ్లో అక్కడే మన భవిత బిల్డింగ్ ఉంది అక్కడే మన అలీం కవర్ వచ్చి చాలా దాదాపు 360 పైన దివ్యాంగులకు పరీక్షలు చేసి మరి వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు మన మంత్రి గారైన కొప్పుల ఈశ్వరుడు గారి చేతుల మీదుగా మనం బ్యాటరీ సైకిల్స్ కావచ్చు అవన్నీ కూడా అందించడం జరిగింది అంటే ఈ రకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లోనూ మరి మీ అందరూ కూడా ఈ సందర్భంలో దివ్యాంగులైన పిల్లలను పోషించుకుంటూ చదివిపించుకుంటూ వాళ్ళని పెద్దగా చేస్తూ ఉన్నారు మీ అందరికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎంతో సహకారం అందుతూ ఉన్నది భారతదేశంలో ఎక్కడ లేదు భారతదేశంలో 1000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఏ రాష్ట్రంలో లేదు ఒక్క మానవతావాదైన కేసీఆర్ గారు మాత్రమే విద్యార్థులు ఉంటే వారికి స్కూటీలు కూడా ఇస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మీ తల్లిదండ్రులందరూ కూడా ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము కూడా మీకు ఎల్లవెల్ల అధికార పార్టీ నుంచి కావచ్చు అధికారుల నుంచి కావచ్చు మేమందరం కూడా అండదండగా ఉంటాం ఎప్పుడు ఏ సమయంలో అయినా కానీ మీరు మా వద్దకు రావచ్చు ధైర్యంగా ఉండండి పిల్లలను మంచిగా పెంచుకోవాలని మరి నాడి కార్యక్రమం ఇంత తక్కువ టైంలోనైనా ఏర్పాటు చేసిండ్రు ఇంకా జరుగుతుంటాయి అఫీషియల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మరి మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు కొంత ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా మంచిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులు అని చెప్పేసి మన నోటి నుండి వచ్చే మాటతోటే వాళ్ళు బాధపడతారు కాలు చేతి లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు ఇట్లా పిలవద్దు వాళ్ళని అని చెప్పేసి మరి వాళ్లకు దివ్యాంగులు అని చెప్పేసి ఒక పేరు పెట్టడం జరిగింది అంటే దివ్యమైన వారు దైవంతో సమానమైనటువంటి వారు అని చెప్పేసి
గొప్పగా నామకరణం చేయడం జరిగింది మరి నామకరణం చేసిన దానికి అనుగుణంగా ఏనాడు మరి అటువంటి వారిని ఆదుకోవాలి అన్ని ఉన్న వారికి అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడు మరి కాలు చేతులు లేని వాళ్ళకు ఏ లోపం ఉన్నా వాళ్ళని ఆదుకోవాలని ఏనాడు తెలంగాణ సర్కార్ కేసీఆర్ గారు ఆలోచించి గొప్పగా ఆలోచించి మరి ఒక మినీ జాబ్ 4016 రూపాయల పెన్షన్ అంటే ఒక మినీ జాబ్ మరి ఇంత కష్టపడి తల్లిదండ్రులకు ఎంత వాళ్ళకి సహాయం చేసిన ఆర్థికంగా వాళ్ళకు ఉండే మెడిసిన్ కావచ్చు ఇంకా రకరకాల విధంగా అవసరాలు ఉంటాయి పిల్లలకు మరి తల్లిదండ్రులు పనికి వెళ్ళాలంటే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేరు మరి అంతో ఇంతో చేదోడు వాదోడుగా ఉండాలని ఈనాడు కేసీఆర్ సర్కార్ ఈ మీ యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మరి మీ పిల్లలకు చాలామంది పెద్దవాళ్ళకు కూడా 4016 రూపాయలు ఇచ్చిన దివ్యాంగుల దేవుడు కేసీఆర్ గారు మనోధైర్యాన్ని అస్సలు కోల్పోద్దు అన్నీ ఉన్న వాళ్ళే చదువుకోవడం అన్నీ ఉన్న వాళ్ళే అన్ని రంగాల్లో రాణిస్తారు అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయా నా బిడ్డ ఇట్లా అయిపోయానే ఒక భావన మీ మనసులోంచి మీ తల్లిదండ్రుల మనసులోంచి తుడిచేయాలి తప్పకుండా నువ్వు గొప్పవాడవైతావు బాగా చదువుతావు అని చెప్పే ధైర్యం ఎవరు ఇవ్వాలి తల్లిదండ్రులే ఇవ్వాలి తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం చాలా మందిని చూస్తూ ఉంటాం కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళను చూసినాం మనం అట్లా మీ యొక్క పిల్లలకు మోటివేషన్ చేయాలి నువ్వు బాగుంటావు బిడ్డ బాగా చదువుతావు చదవాలి అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వారు అవేరణ చేస్తారు తోటి విద్యార్థులు పిల్లలు కొంతమంది నీకు అది లేదురా ఇది లేదని ఏది ఉన్నా లేకుండా అది దేవుడు ఇచ్చింది నీకు అన్నీ ఉన్నాయంటే దేవుడు ఇచ్చింది నాకు ఏం లేదంటే నేను దేవుని బిడ్డని కాబట్టి నాకు ఈ రకంగా ఉన్నాము అని చెప్పేసి ఒక మనోధైర్యం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మనసులో చాలా ఇబ్బందికరమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి తల్లియే వాళ్ళను కాదని ఏదో చిన్న మాట అన్నా కూడా చాలా బాధపడతారు వాళ్ళ మనసును నొప్పించుకోకుండా చూడడం ఇంపార్టెంట్ మనం ఎంత తినబెట్టినా ఎన్ని ఇచ్చినా కూడా ఆ బిడ్డను ఒక మంచిగా మాట్లాడి మానసిక స్థైర్యాన్ని ఇచ్చి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సింది తల్లిదండ్రులు ముఖ్యంగా పక్క వాళ్ళు ఏమన్నా కూడా నేనున్న బిడ్డ బాగా చదువు అని చెప్పాలి ఆ విధంగా ప్రోత్సహించండి మీ బిడ్డలను బాగా చదివించండి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో రాణించండి అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఆలోచించి చేసింది కాబట్టి మరి పరికరాలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలి మరి బాగా చదివించాలి పిల్లలు ఏ అవసరం ఉన్నా కూడా కేసీఆర్ సార్ ఉన్నాడని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి ఈనాడు విచ్చేసిన పిల్లలకు పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ హలీంకో సంస్థ అనేది నిజంగా కూడా జగిత్యాల జిల్లాకు వచ్చింది ఈ కాళ్ళు చేతుల్లోని వాళ్ళకు వీల్ చైర్స్ స్కూటీలు ఈ ఉపకరణాలు ఇవ్వాలి అని ఆలోచించిన నాయకురాలు ఈ మధ్య ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా కూడా ఆ అలింకో సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకొని మీకు ఇవన్నీ కూడా ఇవ్వడానికి సహకరించిన నాయకురాలు కవిత గారికి మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా